ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావడానికి చూస్తున్నారు. కొంతమంది బయటకు కూడా వచ్చేసారు, వేరే పార్టీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నలుగురు బడానేతలు బయటికి రావడంతో కేటీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. హింసనకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎన్నికలు రాకముందంత వరకు బీఆర్ఎస్ నాయకులు చాలా సైలెంట్గానే ఉన్నారు. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డే బై డే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా నలుగురు బడానేతలు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, వేరే పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సో నలుగురు కూడా బడానేతలు అవడంతో కేటీఆర్ చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేటు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇందుకు ఎవరు ఆ బడానేతలు? ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ప్రస్తుతం బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నుంచి నలుగురు కీలకమైన నేతలు మాత్రమే బయటికి వెళ్ళాల. 2023 నవంబర్ 30 జరిగిన ఎన్నికలకు ముందు నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామంది కీలకమైన నాయకులు బయటకు వెళ్ళడం జరిగింది. అలాగే 2023 డిసెంబర్ 3 జరిగిన లెక్కింపులో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి అచ్చంపేటకు సంబంధించిన మహబూబ్నగర్ ఎంపీ, మహబూబ్నగర్ నాగర్ కర్నూలు ఎంపీ రాములు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కడియం శ్రీహరి గారి వరకు, కేకేశ్వరరావు గారి వరకు, గద్వాల విజయలక్ష్మి గారి వరకు, ఇట్లా వివిధ స్థాయిల్లో ఉన్న చాలామంది కీలకమైన నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గుట్టుకో, భారతీయ జనతా పార్టీ గుట్టుకో చేరుతున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, రాజకీయపు వైకుంఠపాళిలో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. ఒకనాడు అంటే బీఆర్ఎస్, పూర్వ టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ 2004 ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి ఎలయన్స్గా తెలుగుదేశం పార్టీని ఓడించి ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా కొనసాగారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఆనాడు ఈ రాజకీయపు వైకుంఠపాళిలో ఫిరాయింపుల కాటుకి టీఆర్ఎస్ పార్టీ గురైంది. ఉద్యమకారుల నుంచి, తెలంగాణ సమాజం నుంచి సానుభూతి పొందింది. తమ పార్టీ శాసనసభ్యులు తమ పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్ పార్టీ వైపు ఫిరాయించడాన్ని తెలంగాణ సమాజం డైజెస్ట్ చేసుకోవాలి. కేసీఆర్ గారికి అండగా నిలబడ్డారు. కానీ అదే కేసీఆర్ గారు 2014 తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒకనాడు పార్టీ ఫిరాయింపుల వల్ల తాను బాధితుడిగా మారిన అంశాన్ని విస్మరించి ఒక రకంగా తెలంగాణ సమాజంలో తన పార్టీ తప్పితే ఇక మిగిలిన ఏ పార్టీ ఉనికి కూడా ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా చెలాయించిన రాజకీయ పార్టీల్లో అస్థిరత సృష్టించిన ప్రయత్నం, అసలు రాజకీయ పార్టీల మనుగడే ఉండటానికి వీల్లేదని చెప్పని శాసించే ప్రయత్నం, ఇది కొన్నాళ్ళు హనీమూన్ పీరియడ్ నడుస్తుంది. ఎవరికైనా కూడా మీ అధికారము, మీ హంగు ఆర్భాటాలు, మీ దగ్గరుండే వనరులు, మీతో ఉండే అవసరాల రీత్యా ఆ రోజున మీరు ఏ తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పని ఎవరు ప్రస్తావించరు. ఎందుకనంటే ఆ రోజు మీరు బంగారు తెలంగాణ అని ఒక ముసుగేస్తే ఆ ముసుగుని ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని పొగిడారు. ఎంతకాలం అది? 63 స్థానాలతో 2014 అధికారం దక్కితే 2018 అదే సమాజం మీకు 88 స్థానాలు కట్టబెట్టింది. అయినా సరే మీ అత్యాశకు అంతు లేదు. 119 స్థానాలున్న సభలో 88 స్థానాలతో మీకు అధికారం దక్కితే ఆ దక్కిన కొద్దిపాటి స్థానాలున్న ప్రతిపక్షాలను కూడా నిర్వీర్యం చేసి మీ పార్టీలోకి వస్తేనే నియోజకవర్గాల అభివృద్ధి అని చెప్పని ఒక విధానాన్ని తీసుకొచ్చి బంగారు తెలంగాణ అనే ఒక ముసుగుమాటున రాజకీయపు నియంతృత్వాన్ని పెంచి పోషించారు. మీరు మీ ఒక్క పార్టీ మాత్రమే తెలంగాణలో కొనసాగాలి, నిలబడాలి, ప్రజల మన్నన పొందాలి అని చెప్పని, ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? తెలంగాణ సమాజానికి వీటిని నిశితంగా గమనించి నిర్ణయం తీసుకునే పరిజ్ఞానం, పరిపక్వత లేదా? ఖచ్చితంగా ఉంది. ఉంది కాబట్టే 2023 ఎన్నికల్లో అదే కేసీఆర్ గారికి ఇక చాలు సర్దుకోతారా అని చెప్పని ఓడించి ఇంటికి పంపించారు. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణ,
సిటీ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకే ఆధిక్యత దక్కింది. కానీ గ్రామీణ తెలంగాణ ఈ వైఖరిని జీర్ణించుకోలే. అభివృద్ధి సంక్షేమ పరంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమి అధ్వాన పరిపాలన అందిలా, అయినా సరే ప్రజలు వాటిని పరిగణలోకి తీసుకోవాలి. పాలకులుగా మీ వైఖరి, మీ ప్రవర్తన, మీ నాయకులు ప్రదర్శిస్తున్న అతిశయం, మీ నాయకుల అవినీతి, వీటిని పరిగణలోకి తీసుకున్నారు. మేము ఏం చెప్తే అదే శాసనం, మేము ఏ నిర్ణయం చేస్తే అదే అమలు జరగాలి అని చెప్పని మీ నియంత్రణతో పోకడని, మీ వైఖరిని కనీసం సచివాలయానికి కూడా హాజరు కాని మీ వైఖరిని తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. ఏ ఆ రోజున ఏ అంటే తెలంగాణ సమాజానికి ఏ రాజకీయం మీరు నేర్పించారో, అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయి, ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా కానీ ఎంపీలుగా కానీ కొనసాగటానికి వీల్లేదు అనే నైజం మీరు ఏదైతే ప్రదర్శించారో అదే వైఖరి వాళ్ళ. మీకు మీ పార్టీలో ఆ రోజు వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులు ఇవాళ బండకి కొట్టిన చిల్లపెంకుల్లాగా మళ్ళీ ఇవాళ చెల్లా చెదిరాయి, ఎవరి పార్టీలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కడియం కావ్య కూడా మెన్షన్ చేశారు కదా, నేను ఎందుకు పార్టీలోంచి బయటకు వచ్చేస్తున్నానంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, స్కామ్లన్నీ బయటపడుతున్నాయి, అది నా మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు రావాలనుకుంటున్నానని మెన్షన్ చేయడం అనేది అది కరెక్టే అంటారా, అది ఎంతవరకు ఇది అంటారు ఆవిడ అలా చేయడం? వాస్తవ పరిస్థితి ఏంటి అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అంశం ఒక దుర్మార్గపు నిర్ణయం, కేసీఆర్ గారి ద్వారా అమలు పరచబడిన ఒక దుర్మార్గపు నిర్ణయం అది. ఇవాళ నగ్నంగా ఎక్స్పోజ్ అవుతుంది కేసీఆర్ గారి ప్రభుత్వం అనుసరించిన విధానం. తెలంగాణ సమాజం ముందు, విచారణ సంస్థలు నిగ్గు తేల్చి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాయి. ఇంకా సమర్థించుకుంటా కేటీఆర్ గారు మొన్న చేసిన ప్రసంగం, ఎవడో లుచ్చగాళ్ళని ఒకళ్ళిద్దరిని ట్యాప్ చేస్తే చేశారేమో, మాకేం సంబంధం అని చెప్పని, అంటే ఈ అహంకారపూరితం, ఈ నోటి దూరుసుతనం, ఈ బాడీ లాంగ్వేజ్, దీన్ని వల్లే ఇవాళ కేటీఆర్ గారి ఈ అహంకారపూరిత వైఖరి వల్లే తెలంగాణ సమాజం అటువంటి గుణపాఠం చెప్పింది. అయినా ఆయన వైఖరి మార్చుకోవట్లా, అదే హీరోయిజం అనుకుంటున్నారు. కేసీఆర్ గారు నల్గొండలో చేసిన ప్రసంగం చూసాం, కరీంనగర్లో చేసిన ప్రసంగం చూసాం, ఆయన ఎంత అంటే దురుస్థానాన్ని ప్రదర్శిస్తానని చూస్తున్నాం. ఎదురుదాడి చేయటం మాకు జన్మత దక్కిన హక్కు అని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా ఇంకా మేము ఉద్యమకారులు అని చెప్పని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ పాలనలో ఉన్న డొలతనాన్ని, మీ పాలనలో నిర్మాణం జరిగిన మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుని ఇవాళ తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. మీ పాలనలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తెరిగింది. అక్కడ రాజకీయ నాయకుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తూ మీడియా సంస్థలు, ఉన్నతాధికారులు, ఆఖరికి మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా హరీష్ రావు గారికి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్న వార్త, ఖచ్చితంగా ఇది 100కి 100 తెలంగాణ సమాజం డైజెస్ట్ చేసుకోదు. కాబట్టి ఈ పార్టీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు కూడా అగమగ గోచరంగా మారటం ఖాయం. ఒక పక్క ఢిల్లీ మద్యం కేసులో కవిత గారు అరెస్టు జరిగి ఉంటాం, దాన్ని కూడా తెలంగాణ సమాజానికి ఎదురైన దాడిగా చిత్రీకరించే ప్రయత్నం మీరు చేస్తే తెలంగాణ సమాజం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఒక ముఖ్యమంత్రి కుమార్తె అయ్యుండి ఢిల్లీ రాష్ట్రంలో మద్యం పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ లంచాలకి బాధ్యులుగా మారారు, అక్కడ 100 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపి దాని నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందారు అన్న ఆరోపణల మీద ఇప్పుడు ఈడీ ద్వారా అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో 100కి 100 కేసీఆర్ గారి కుటుంబానికి, కేసీఆర్ గారి కుటుంబ రాజకీయ వారసులకి అందరికీ కూడా ఇది ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్గా మారింది. ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సునామీ లాగా చుట్టుముట్టుతుంది ఆ గత పాలకుల్ని. ఇటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ గారి అధికారం కోల్పోయిన వెంటనే అందులో ఉన్న లొసుగులు ఎప్పుడైతే బయటకు రావటం మొదలైనయో, ఎవరి రాజకీయ భవిష్యత్తును వాళ్ళు కాపాడుకోవటం కోసం దానవ నాగేంద్ర గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, వరంగల్ ఎంపీ దయాకర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారామ నాయక్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి, వీళ్ళు లేరు వాళ్ళు లేరు అందరు నాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పని ఖండించే నైతికత కూడా కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే
ఆయన నేర్పిన విద్య ఇది, నువ్వు నేర్పిన విద్య నీరదాక్ష అని చెప్పని ఆయన రుచి చూపించిన రాజకీయాన్ని ఇప్పుడు తిరిగి మిగిలిన రాజకీయ పక్షాలు ఆయనకు రుచి చూపిస్తూ ఉన్నాయి. దాన్నే రాజముద్రగా చలామణి చేసుకున్నారు ఆయన. ఇదే చెల్లుబాటు అవుద్ది అని చెప్పని చలామణి చేసుకున్నారు. ఒక దశాబ్ద కాలం అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి, వనరులు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీరు ఆడిన దాట పాడింది పాటగా చలామణి అయింది. ఇక చలామణి కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ వాళ్ళ వైఖరి మార్చుకోకుండా, వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోకుండా, ఈ అతిసేపు పోకడ మార్చుకోకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ సమాజంలో ఆమోదం దక్కాలి, వాళ్ళకి యాక్సెప్టెన్స్ రావాలి అని అంటే, సమాజం నుంచి యాక్సెస్ రావాలి అని అంటే చాలా కష్టతరమైన వ్యవహారం. నూటికి నూరు పాళ్ళు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, రేపటి రోజున ఇంకొక రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తేనో, భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల విముఖత పెరుగుతానో, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కన్సిడర్ చేస్తారేమో చెప్పలేము తెలంగాణ సమాజం. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ మునుగుతున్న నౌకే. సో తెలంగాణలో సీనియర్ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం బయటకు వచ్చేసి వేరే పార్టీలో చేరడానికి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కొంతమంది బడానేతలు అని చెప్పేసి తెలుస్తుంది. మరి రాబోయేటువంటి రోజుల్లో, అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే లోపు, ఎలక్షన్ స్టార్ట్ అయ్యే లోపు ఇంకెంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందో చూద్దామండి.